Akashalingam. Akasha means sky, sky. I know. Please. This is Chandralingam. Chandra means moon, moon. I know. Please come this side. This is Lord Rama. Single wife, single husband. I see. That is Pandavas. One wife, five moguls. But rendu times lo kuda big brothers ki small brothers respect icharu. Very nice. Ilanti brothers ikala muna unnara? Yes. Only one family. That big man Naidu garu, like Rama. Second man Lakshmana. Third man Bharata. Fourth man Shatrughna. Who is the short man? He is like Anjaneya, Naidu gari brother illa. Total Naidu gari kutumbo, very big nice family. What is that he is going to do? Oh, Danny Radhavan is speaking. 100 janam lagitene pulling. Kani, maa Naidu garu okkare lautaru. I see, I see. Can I take a photograph? You take 100 photos. Please give me one photo. Paramatma, na bidaki shaktini prasadinchu. ప్రతి సంవత్సరం రథం మీరేలాగాల నాయుడు గారు. చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే రథాన్ని ఎవరైనా లాగొచ్చు. అయితే నేను లాగుతాను ఈ సంవత్సరం రథం. గట్టిగా లాగురు, నీ బలవంతా ఉపయోగించు. టేక్ స్నాక్స్. వాట్ స్నాక్? స్నాప్. అతన్ని డాక్టర్ దగ్గర తీసుకురండి. భగవంతుడా, ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఏకమాత్రుని ఈ రథం లాగుతున్నాను. నాకు సహకరించు, కనికరించు. హర హర మహాదేవ శంభో శంకర. మనతో భోజనం చేయాలని తెగ సంబరపడిపోతున్నాడు. ఎలా ఉంది? బట్ వన్ స్మాల్ డౌట్ మిస్టర్ చంద్ర, మీ దేశమున లేడీస్ ఇటు దోపుకుందరు, జెంట్స్ ఇటు దోపుకుందరు, వై? మగవాడికి ఊడినా పర్వాలేదు, ఆడదాని కూడితే డేంజర్. డేంజర్? వాట్ డేంజర్? చంద్ర పిలుస్తున్నాడు. Sit here or here. Like this. Oh. Yeah. Very good. Oh, sweet. I love sweet. Why are you laughing? I will taste it. Chudande. అంటనీ మంచి తీసుకోండి.
దీనైనా మీరు ఆంధ్ర మాత ఆంధ్రు లేదు లేదు దీని పేరు ఆంధ్ర పిత ఆంధ్ర మాత తెప్పించడం నో పిత ఇటులుండినా మాత ఇటులుండునో ఐ విల్ ఈట్ బ్రింజాల్ ఓన్లీ వెరీ నైస్ ఫ్యామిలీ బట్ వన్ స్మాల్ డౌట్ సెకండ్ బ్రదర్ మ్యారేడ్ థర్డ్ బ్రదర్ మ్యారేడ్ యు ఆర్ ఆల్సో గెటింగ్ మ్యారేడ్ మరి బిగ్ బ్రదర్ ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు बाबू कल्याण मंटपास्त कगवं तन कोस सृष्टि भार्य जीवन वी अन्न्य ब्रह्मचारी उ Hello, Mr. Naidu. You are great. You are greater than single wife, Ramchandra. ఏంటి గురు ముక్కలు చూస్తా ఆ 13 ముక్కలు పడ్డాయో లేదో అని చూస్తున్నానరా అబద్ధం ఎప్పుడు నీ నాలుక మీద నాట్యం చేస్తుంటుంది అరే అంజిగా నువ్వు ఆ నేవలించావనుకో నీ పేక ముక్కలన్నీ లెక్క పెడతానరా ఏయ్ నువ్వు ముక్కేరా నాకు పెళ్లి ఇష్టం లేదు బోడి నీ ఇష్టంతో పని ఏమిటి నాకు ఇష్టమైంది నేను చేసుకుంటున్నాను మా నాన్న బాకి కింద నువ్వు నన్ను జమ చేసుకోగలవు గానీ నాతో కాపురం చేయించలేవు నా మనసు నిండా నా గుండెల నిండా ఉన్నది ఒక శ్రీనివాసు లాడే వాడు మెట్రిక్ తప్పాడు నేను మెట్రిక్ తప్పాను నీకు తెలియదేమో వాడికి పేకాట పిచ్చింది నాకు పేకాట పిచ్చింది వాడన్నంటే భయపడి వాడు మానేశాడు నాకు అలాంటి అన్నుంటే నేను మానేసేవాణ్ణి అయినా నాకంటే దేనిలో వాడు గొప్పే గుణోల ఆడది మగాళ్ళలో కోరుకునేది అదే కానీ మగాడు ఆడదనిలో కోరుకునేది గుణంతో పాటు అందాన్ని కూడా ఆ రెండూ నీకున్నాయి అందుకే నిన్ను వదలను ఓం ఈశ్వరో నామ రూపం జామ్యా దేవి సర్వ మంగళా త్రయో సంస్మరణా తుంసాం సర్వతో మంగళం లాభస్తేషాం యే స్తేషాం కేశయ్య అయ్యా నా తమ్ముడు శ్రీనివాస నాయుడు నీ కుమార్తె రుక్మిణి ప్రేమించుకున్నారని నీకు తెలుసా రుక్మిణి బలవంత అనుకుంటే పీటల మీద లేచరా నీ నిర్ణయం ఏంటో నిర్భయంగా చెప్పమా మొలిచిన దగ్గర నుంచి మెడల్ డ్రా పెరగనివ్వండి నన్ను కాదని పెళ్లి మీరేలా చేస్తారో నేను చూస్తాను నాయుడు గారు నిద్రించేంత మగాడివయ్యావరా నాయుడు గారు పేట్ల మీద పెళ్ళాగిపోవడానికి వీల్లేదు ఇదే ముహూర్తానికి మీ తమ్ముడు గారితో పెళ్లి జరిపించండి ఎంతసేపు ముఖ్యమేంటి ఆటిన్ రాణి అన్ని తగిలించుకుంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్య చూడండి పెద్ద నాన్న మమ్మల్ని పట్టుకోవాలి అన్నమాట
చూస్తే మళ్ళీ మళ్ళీ అంటుందే ఆ నాలుగు దిక్కుల ఆకాశం అన్న మాట మీదనే ఉంటుందే ఈ నాయుడు గారి కుటుంబం చిన్నారికి ఊసురాలు అందానికి సిగ్గు ముసేయించిన చిట్టివాల బంగారం బంగారాల ఉంగరమెట్టి బంధువుల సందడి పెట్టి గట్టి మేళమెట్టుకునే చిట్టివాల మేమిగా ఆ ముద్దు ముచ్చట్లు బొబ్బట్లుగా చేసి ముత్యాల పందిళ్ళే వేయించన కళ్యాణ సన్నాయి పాడించన ఇందిరాది మన్నుణ్ణి దీవించగా వేదాల మంత్రాలే చదివించన చక్కనాల ఓది నమ్మలు మరి ఎక్కడమ్మ మీ చెల్లెలు కళ్ళార చూపిస్తే కళ్యాణ మాడేసి వెంటేసుకొస్తాడుగా ఈ దేవత కొడలిగా మా ఇంటి దీపంగా హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ హోలీ హోలీ ఫ్యామిలీ లవ్లీ లవ్లీ ఫ్యామిలీ ఐ లవ్ దిస్ ఫ్యామిలీ యా కొంగుముడి బంగారమ్మ కోరి తెచ్చుకున్నామమ్మ ఉల్ల మావి పిండలు తినే రోజు ఎప్పుడొస్తాదమ్మా మల్లెపు మరదలు పిల్ల మళ్ళీ వచ్చి ఏడాది కల్లా మా ఉళ్ళక మెక్కికో ఇళ్ళకు ఇంకా వేవిళ్ళు రావాలా ఆ వేవిళ్ళెవెళ్ళు ఎలగ మాలో గిళ్ళు పండాలా సుఖ శాంతి సౌఖ్యాలే చేకూరగా అందుకే మా తల్లి అందమయ్య పారవెల్లి ఏడేడు జన్మాలు ఈ తల్లికే మళ్ళు పిల్లనమవుతాను చల్లగా ఉంటాను ఇలా పూజించుకుంటాను బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని మీ మరదలు తాపత్రయం చూసారా పెళ్ళైన దగ్గర నుంచి అన్న అంటే రొప్పునికి భక్తి మీకు తెలిసింది డైలాగ్ ఒక్కటేగా బా త్వరగా రా బావా ఆకలి తెచ్చేస్తుంది మీకు అస్తమానం విస్త్రాకులు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే కూతుర్ని ఎలా కన్నావు చాలండి అవతల అన్నయ్య ఇస్తున్నాడు అవునవును ఈ ఆవకాయ పెద్దది ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడా మళ్ళీ ఆవకాయ పెట్టారా లేదన్నయ్య ఆంధ్ర మాతాపిత ఏది వద్దన్నమే మరి ఏమిటయ్యా ఏమైంది ఎవరైనా ఏమని అన్నారా నో నో మీ ఫ్యామిలీ యూనిటీని చూసి ఎడిచూచున్నాను ఇది మరీ బాగుంది మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి అడగడం ఏంటి నో నో ఐ డోంట్ మీన్ దాట్ మాది మీ వలే బిగ్ ఫ్యామిలీ మై మదర్ ఫాదర్ మా దగ్గర లేరు ఓల్డ్ హోమ్లో ఉన్నారు మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ ఏంజలస్ మై చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్ మై సిస్టర్ ఇన్ షికాగో అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిట్ కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి ఉండాలే కానాము మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వలె కాదు
That's the reason I'm crying. Anubandhala nevi desanu batti undavayya. Manushulanu batti, kutumbalanu batti untayi. Ade maa Naidu gari kutumba speciality. Nuvvu talichukunte మీ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు చోటు చేర్చలేవా? ప్రయత్నించు, భగవంతుడు సహకరిస్తాడు. కమాన్ కమాన్ ఆంటోనీ, ఇప్పుడు ఆంధ్రమాత విత్ ఉల్లిపాయ తిరిపిస్తాను. ఓకే చీర ఓకే కమాన్. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకును నిధర్మనందనుడు కోల్పోయే చూస్తే పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ధార్మి రాజ సంపద మదముందున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమునలుండగ పిలిచిన ఇద్దురాత్మ దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తదోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున. బానిసలు బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందు ఉన్న బట్టలు కూడా ఊడిపోయిండి. మండో ఉండు ఉండు అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీన దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది నేను ఇప్పుదేటిలేదే కడుతున్నా. కౌరవ బచ్చ ఏకవస్త్రనైనా నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రన చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీప వాయకు అడుగుగిని. నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? చెప్పు నా కుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? చెప్పు. నేనేమే నీ పతిని సన్నాసిని? నువ్వు నా పతివు కా? తొక్క పైకెత్తు. ఏమైందే నీకు? జ్వరం వచ్చింది సార్. నీకు జ్వరం వచ్చిందంటే ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడా? ఇంకేంటి కంప్లైంట్స్? ఆకలేట్లే సార్. ఆహా మహానుభావ, భగవంతుడా ఎంత మంచి పని చేసావయ్యా, భారతదేశాన్ని నీ భారీ కష్టాల నుంచి కాపాడావా. సరే నోరు తెరు. పేషెంట్ చావు బతుకులో ఉంటాను. నోరు తెరు బావా. నేను బావా నీ అక్క మొగుణ్ణి సన్నాసిని. నువ్వా బావా? అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా? పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. కొట్టదయ్యా అసలు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమా చూపించదని. మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పండరిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా, ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ తీకు. అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది, ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టు పట్టి కూర్చుంది. స్వయంగా దానికి ఐదుగురు ముగ్గులను నేనే కడిగాను. తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయమవ్వదు. సార్ థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోడు పెట్టుకునే ఆ గదిలో పడుకో. వంట చేసేటప్పుడు నీ నగలు ఎందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట వంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు.
Hello, Naidu Guru. Me family photograph. Edane, naaku chupinchuva? Ayyo, ee photo lo na kootre idi. Indulo miss aina nenu chinna maavayya separate ga digina photo undamma. Chudu. తిను మంట నశాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగనంపరా. అలాగే అన్నయ్య. కమ్ ఆన్. థాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళ సలహాలు అడగకూడదు వదినా, మనమే చూసుకోవాలి. ఎలాగో చంద్రం చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితిని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది పూల పక్కన. తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. Bye.
తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాక ఆగడు కోల కళ్ళల్లో కోరికున్నది పూల పక్కల్లో ఒక్కసారి ఈ పేపర్ చూడండి అంత విశేషం ఏమిటండి ఇదిగో ఇతను గుర్తుపట్టారా మీరు పట్టవత్సలం 18 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్ళిపోయిన మీ ప్రాణ స్నేహితుడు ఆ పైన ఉన్నది ఆయన కూతురు అమెరికాలో చదివి ఇండియా వస్తోంది భక్తవత్సలం గారు ఊరు వదిలి వెళ్ళిపోయిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉందయ్యా చీటింగ్ కేస్ అండి వాళ్ళ డబ్బు ఎంత అందరిది కలిసి 5 లక్షలు అండి గారు అయ్యా 5 లక్షలు వాళ్ళకి పంచండి రండి అయ్యా మీరంతా ఇటు రండి ముందు నా స్నేహితుల సంఖ్యలు తీయండి స్నేహితుడు ఉండాల్సిన స్థానం అది కాదురా ఇది ప్రే భక్త మగవాడు ఇంటికి వస్తే అమ్మ కడుపు వెతుకుతుంది భార్య జేబు వెతుకుతుంది స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు అని తెలుసుకుని సహాయం చేయాలి అదేరా నిజమైన స్నేహం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు ఊరు బయట ఉన్న నీ పొలంలో పెద్ద పాలేరుక ఉంటారు చచ్చా నీకా కర్మేమిట్రా దీక్షల్ గారు ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయండి మీ నోటి చలవన కలిసి వచ్చి నేను కోటీశ్వరుడైతే నా చిట్టి తల్లిని నాయుడు గారింటి కోడలుగా చేస్తానయ్యా తదాస్తు తదాస్తు అయ్యా మీరు చేసిన సాయం గుర్తొచ్చిందే సాయం కాదు స్నేహం గుర్తుకొచ్చింది చేసిన సాయం వల్ల స్నేహితుడు బాగుపడ్డందుకు మనసు ఆనందపడుతుంది ఎలాగూ మన చంద్రంబాబు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు ఆ పిల్ల ఫారెన్ లోనే ఉంటుంది కనుక ఇద్దరికీ పెళ్లి చేసేస్తే నాయుడు గారి కుటుంబ ఖ్యాతి అమెరికా దాకా చేరుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఏకైక కుమార్తె నా మేనకోడ సౌండ్ బాగుందా లేదా అని థ్యాంక్ యూ నా ఏకైక కుమార్తె కీర్తి పుట్టినరోజు అయ్యా మనం అడుగెట్టింది ఇంట్లోనా ఇంద్రభవనంలోనా దీక్షిత గారు అయ్యా ఆ రోజు మీరు అన్నట్టు ఓట్లు సంపాదించినట్టున్నాడు హియర్ కమ్స్ కీర్తి గివ్ హర్ బిగ్ హ్యాండ్ ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే కరెంట్ అక్కర్లేదండి 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతుంది హాయ్ మామ్ హాయ్ డాడ్ బావా ముందు ఓదాలా కొయ్యాలా ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు నిన్ను గోస్తాడు జర ముయ్యుండ్రి ఆ పిల్లలు వచ్చిన సంధి చూస్తున్నా ఓ తెగరెచ్చిపోతున్నావు అయ్యా తమని గుర్తుపట్టినట్టు లేదండి ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా ఫుల్ సౌండ్ లో చెప్పాలి నా స్నేహితుడి గురించి డియర్ ఫ్రెండ్స్
కృష్ణమనాయుడు నేను ఒకే ఊళ్ళో ఒకే కంచంలో తిరిగి పెరిగిన స్నేహితం పక్క పక్కే యు సీ చిన్నతనంలో మేమిద్దరం గోలికాయలు ఆడుకున్నామంటే నమ్మను ఈ రోజున నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంటే ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ కమ్ ఆన్ బాయ్ నమస్కారం నమస్కారం అమ్మాయి ఇక దీపాలు అర్పి అయ్యా దీపాలు అర్పే ముందు దీపం వెలిగించే కోరిక ఒకటి కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు అది విని ఓ ఎస్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు చచ్చా ఆర్థికంగా నాకు లోటేమిట్రా మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడదాం నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళే ఏ మ్యాన్ ఫేస్ ఎడిపు ఏ ఊరు మంది నువ్వు చిన్న పిల్లవమ్మా ఏదే నిన్న 19th బర్త్డే చేసుకుంటున్నానా నేను చిన్న పిల్లనా షిట్ అడగడానికి కూడా అర్హత కావాలి అమెరికాలో చదువుకునే చిన్నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా ఏంటి నీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావే ఆయన ఎవరు అనుకుంటున్నావు నీకు తెలియదమ్మా ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు ఇలాంటి బేవర్స్ గాళ్ళంతా మీ మదర్ రిలేషన్ మీ ఫాదర్ రిలేషన్ మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకుంటూ ఎర్ర బస్సుకి వచ్చేస్తారు అంత మాట అనుకమ్మా ఆయన కృష్ణాపురం మండలానికి దేవుడమ్మా సో వాట్ విశ్వాసం చూపించే కుక్కల స్థానం వీధి గేట్ దగ్గర బెడ్రూమ్ లో కాదు ఆ మాటకొస్తే మీ నాన్నే ఒకప్పుడు నాయుడు గారి దగ్గర కుక్కలాగే కాళ్ళ మీద పడి సాయం పొందాడు ఇడియట్ మా డాడీని దోగంటావా నిన్ను గిట్టి అత్తసలం తండ్రి లాంటి మనిషిని చెప్పుతో కొట్టినందుకు నీ కూతురు క్షమాపణ చెప్పమను ఎందుకు చెప్పాలి ఈ ఫంక్షన్కి రమ్మని నిన్ను నేను పిలిచానా నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేస్తానని వాగ్దానం చేశానా చేశావు చేయలేదు ఏమండి న్యూయార్క్ లో మన బంధువుల రాకేష్ తో త్వరలో దాని బిడ్డ జరిపించబోతున్నాం వాడు కోటీశ్వరుడి బిడ్డ ఇలాంటి ముతక పంచిన వాడు తమ్ముడు కాదు భక్తవత్సలం 18 ఏళ్ల క్రితం నువ్వే వాగ్దానం చేసి ఎప్పుడు మాట తప్పుతావా 18 నిమిషాల క్రితం జరిగిన విషయమే గుర్తుండనంత బిజీ మెగా పారిశ్రామికవేత్తను నేను 18 ఏళ్ల నాటి విషయం నాకే గుర్తుంటుంది హేయ్ భక్తవత్సలం అన్నం తినకపోతే చస్తాం నీళ్లు తాగకపోతే చస్తాం గాలి పీల్చకపోతే చస్తాం కానీ అధర్మం చేసి మాత్రం చావుకురా చచ్చిన తర్వాత కూడా చస్తూనే ఉంటావు కోట్లాస్తిని కాజేయాలనే దురాశతో నోటికొచ్చినట్టు మాట్లాడకు మర్యాదగా పో బయటికి పెడతాను నీ కూతురు ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాత అమ్మ కీర్తి ఆయన క్షమాపణ చెప్పమ్మా చెప్పదు చెప్పిస్తా చెప్పించి చూద్దాం బాళ్ళు పట్టుకున్న చేతులతో మా నాయుడు గారి కాళ్ళను పట్టుకుంటావా నువ్వు భక్తవత్సలం పాప పుణ్యాలు స్వర్గ నరకాలు ఎక్కడో లేవురా ఇక్కడే ఉన్నాయి ఆ రోజు స్నేహితుడు కళ్ళల్లో చూస్తాడన్నాను ఈనాడు అదే కళ్ళలో నువ్వు పొడిచావు అనుభవిస్తావురా ఉప్పు కారం తినేవాడివైతే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టద్దు గెట్ అవుట్ మళ్ళీ చెట్ల కింద పేకాటాడావా సెల్లో దూసేస్తా మీ అమ్మ ఫేస్ చూసి వదిలేస్తానా ఫేస్ చూసి కదలే సార్ కాసు చూసి ఓ థ్యాంక్స్ మాత వదిలించినందుకు ఇదేమిటే ఇంత బక్క చిక్కిపోయావు ఈజీగా వచ్చేసింది గాజు అమ్మా పేక పిలుస్తోంది నేను బైక్ లో వెళ్తా నువ్వు బస్సులో వచ్చేయి వస్తా టాక్టర్ టాక్టర్
తైర్లే బద్దలయ్యాయి రోయ్. నన్ను క్షమించండి నాయుడు గారు, ఆ వెదవ పేపర్ మీకు చూపించకుండా ఉండాల్సింది. అంజుబాబు. ఏమ్మా? ఆఖరి బస్సు వచ్చేసిందా? ఆ వచ్చింది. మా బావగారు ఏమైనా బస్సు దిగారా? ఆయన ఏమన్నా పసిపిల్లాడేటమ్మా, బస్ దిగితే ఇంటికి రాపోవడానికి భలే వారమ్మా. రోగం కుదిరింది. ఈవిడ గారికి మహా అభిమానం ఉన్నట్టు రోజు సిగ్గుండాలి. ఎవరికే? ఇంకెవరు? మీ మరదలకి. నార్మయ్య, మీకు తెలిసిన డైలాగ్ ఒక్కటేగా. నువ్వెంత జామీన్ ఇచ్చినా వదల లేను. ఎస్పీ గారు ఖచ్చితంగా రిలీజ్ చేయదో చెప్పారు. ఆయన ఈ పరగణాకే పెద్ద మనిషి అండి. ఆయన మూయించిన ఆయన ఈ రాష్ట్రంలోకి వెళ్ళా డబ్బున్న మనిషి, దానికేం చెప్తా? బాబు, ఆయన ఎలాగైనా వదిలేయండి. చూడమ్మా, నా పేరు సన్నాసి. సన్నాసి పనులు చేయటం నాకు అలవాటు. సన్నాసి పనులు చేసే వయసులోనా నువ్వు లేవు. ఒక కన్ను కన్ను కాదు, ఒక గాజు గాజు కాదు. తీసుకోండి. ఇదిగో హెడ్డు, నీకు తలకాయ లేదయ్యా, పెద్ద మనుషులు సెల్లు వేస్తావా? వదిలిపెట్టు వదిలిపెట్టు. ఇతమా, మా నాన్నగారి మీద నీకెంత అభిమానం ఉందో రుజువు చేసుకున్నావు. పోయే ముందు నేను రుణం తీర్చుకుంటాను. ఆయన తెలీదా? తెలిసి ఎందుకు చేస్తున్నారో. ఆ పాపకి ఆ చెత్తో సాయం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. ఉప్పు కారం తినేవాడు అయితే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టదు. గెట్ అవుట్. నాయుడు, ఏమైందయ్యా? రేపటి నుంచి ఉప్పు కారం లేకుండా నాకు కూరలు చేయించమ్మా. బీపీ నానయ్య, ఏ డాక్టర్ చెప్పాడు? మళ్ళీ టెస్టులు చేయించడం మంచిదేమో. అక్కర్లేదు. మనసు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి, శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి. చెప్పింది చేయండి. ఏమిటమ్మా? కాలిందిగా బావగారు వెన్న రాస్తే నిమ్మదిస్తుందని. చల్లారేమంట కాదమ్మా, వెళ్ళిపడు. పిల్లమ్మా అయ్యెందుకురా పగల కొడతావు? నా తలకాయ పగల కొట్టి చస్తాను. నిన్నెందుకు చంపుతానే? నేను పెదనాయుడు కొడుకన్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపాను. ఇలా నోరు మూసుకొని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడున్నాను. అదే నలుగురిలో నేను పెదనాయుడు గారి ఉంపుడుగత్తెను, వీడు ఆయనకే పుట్టాడు. అందుకే కృష్ణమనాయుడు నన్ను వీణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేనా ఇంటిలో లైఫ్ కార్డునైపోతా. ఆ ఇంటిలోను ఆ ఆస్తిలోను వాటా కట్టేస్తా. చెప్పండ్రా. చెప్పిస్తానే పిచ్చి మాత.
రోజు రోజుకి ఆ నాయుడింటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు. ఈ రోజు ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది. సొమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే. కామేశ్వరరావు, వయస్సులో చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. నాయుడు గారి పరువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కదయ్యా. ఆహా, స్టేషన్ పాలవటం ధర్మమా? కామేశ్వరరావు, నాయుడు గారింటిని ఉడ్చే చీపుర కట్ట విలువ చేయరా నువ్వు. నాతో పెట్టుకోకు, మూత కార్డు అయిపోతావు. మూత కార్డుని కాదురా, నీ నోరు ముయించే కార్డునవుతాను. ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే దుడిపిస్తాను. సున్నంతో కాదు, నీ నెత్తులతో. అయ్యా అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన చంద్రం బాబు ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. తొందరగా రావాలయ్యా. అమ్ములు వదలండి, నీ మీద చండాల ప్రాతం రాసిన వీడి చేతులు విరిచేస్తాను. చంద్రం ఆగు, దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను. అమ్ములు, నేను అరెస్ట్ అయిన మాట నిజం. ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా? చంద్రం, రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం. ఈరోజు ఊరంతా తెలిసింది, ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు. అయ్యా, ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. అద్భుతమైన ముహూర్తంతో వచ్చేశా. ముహూర్తమా? దేనికి? పెళ్లికి. ఎవరి పెళ్లికి? మీకు హేమకు పెళ్ళని ఎవరు చెప్పారు? నేనే కబురు చేశానన్నయ్య. తమ్ముడు చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా, ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని. నీ మనసులో మరో ఆలోచన ఉందని, ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు. నీకిష్టమైతే అమ్మాయితోనే ఈ పెళ్లి జరిపించు. అక్కయ్య, అన్నయ్య పరువు తీసిన భక్తవత్సలానికి బుద్ధి చెప్పండి, ఎగతాళి చేసిన కీర్తిని అపకీర్తి పాలు చేయండి. ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. నన్ను క్షమించనయ్యా, ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకో. బాబోయ్, దీన్నెవడు పెళ్లి చేసుకుంటాడో గాని అన్నం తిని బతకక్కర్లేదు, అందం తిని బతికేస్తాడు. నువ్వు సాగర కన్య, నేను సాహస వీరుడు. శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాల్ చేసినట్టు నీ బట్టలు నేను గోల్మాల్ చేస్తే అయ్యా బాబోయ్ నీకింకా లైఫ్ లాంగ్ బికినీయే. ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా? నీ కుడి పక్కన ఉంది. థ్యాంక్ యూ. కుడి పక్కన ఉంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా? Here it is. Who are you?
ఈ సైడ్ మీనాచి గాసై డవులు గబ్బర్ సింగ్ ఎవరది ఇష్టనేమో బబ్లు లెక్కున్న సారు గబ్బర్ సింగ్ అని చెప్తాండు ఏది హలో ఇయరా భక్తవత్సలం ఒరేయ్ బబ్లు పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే చెప్పు తీసుకుంటాను సదా నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానరా కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి కిడ్నాప్ చేసా కిడ్నాప్ నర్మై ఎందుకు చేశారా డబ్బు కోసం పాతిక లక్షలు క్యాష్ తీసుకుని వంటరిగా ఊరవతులున్న టింబర్డిపో దగ్గరికి రా పోలీసులతో చెప్పినా లేక పోలీసులను తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది జాగర్త బే సాయంత్రం ఏం తింటావు సాయంత్రమా అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా నువ్వు చెప్పమన్న టఫ్ డైలాగులన్నీ ఫోన్లో చెప్పానుగా చూడాలని ఉంది నిన్నే చూడాలని ఉంది మహాప్రభు నాకన్నా మీరే మంచి సింగరు నన్ను వదిలేయండి ప్లీజ్ నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బుజ్జుకొండా మీ బావని డబ్బు తెమ్మన్నావు తీసుకోవా అయ్య బాబోయ్ ఆ సీన్ కూడా దీంట్లోనే ఉందా నువ్వు అయిపోయావురా బాబులోయ్ बाबा तेच्छवा तेच्छन रहा इच्छे इस्तान रहा इच्छे भाई अबो 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 रातों ने चिता कोटर पुलिस लो आई बाबा अबो अबा संपैस्थान मार्टल तो क्यों कीर्ति नेनु किडनैप चले बाबा चंद्रा हो वाड़े वड़ो मैं गैंग ले रहा खादू कृष्ण बना इड तो अबड़ो उप्पु गारंतो अन्न वंडालंट कीर्ति शीलंतो क्रिकेट बॉडी तो कबाडी आडुकुंटाडंट बावो నేను తీయమన్నది కంటి మీద ఉన్న జుట్టును కాదు ఒంటి మీద ఉన్న బట్టల్ని సొల్లు కరుచుకుంటూ నీ సొగసుట్టని కాదే తీ నీ తండ్రికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు ఏసేమంటావా మనుషులు నోట్లు తెండరు అన్నం తింటారు గడ్డి తినే నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోకూడదు అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను నేను అటు నిలబడతాను తీసే లేకపోతే నేనే తీసేస్తాను నన్ను దుశ్శాసనుని చేయకుండా నువ్వే సతి అనుసూయవైపో మిగిలినవి ఉంచుకో వాటితో పనుంది ఏ బబ్లు అబ్బా కొట్టకండి సార్ ఒక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టుంది ఏయ్ నేను ఇట అడుగుతుంటే నువ్వు అడుగుతుకి సమాధానం చెప్తావేంటి తల తిరుగుతుందే తిరగట్లే సార్ అదే ప్రాబ్లం కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు మెడ పట్టేసి ఓ పోలీస్ దారా నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను దిప్పుతా నేను ఫీల్ అవ్వ నువ్వు దిప్పు గరలై లేగిసినా ఇట్లా సైడ్ తిరుగు తిరిగినా అరే నీ పెండం సంతలో తప్పిపోను ప్రతిసారి ఇట నగట్ల సైడ్ తిరుగవయ్యా తిరిగినా ఎత్తుకో అరే ఎత్తమన్నది నిన్ను కాదువయ్యా గా పోరండి ఓ సారీ నిన్నే థాంక్యూ अरे नन्नु का दवाई आ चेतले तुको एत्तिना इनका इतो एत्तिना जय भजरंग भले पोइंटे इट्स गॉन गया पोचे चूसे अरे ऐसा करूं माता मी वाइजू यावरो यिंता वरकोनु विननी गुंतो यिंता वरकोनु वो चोड़नी फेस भारतनलो आयते अभिमन्युडी टाइपो पलनाडलो आयते बालचंद्रुडी टाइपो नी एदुरुगा पसुपु कवर तो ओ पोस्ट चूड़ अदि तेरवगाने नी पेरु कूडा मर्चिपोता भक्तवत्सल मल्ली फोन चेसि नेने गुर्तु चेस्तानु साउंड चेयकुंडा चूड़
ఆయన ఆ సదా సార్ ఏలో బయలేరు నాయుడు గారిటికా సార్ కాదు పోలీస్ స్టేషన్కి ఇందాక మీరు నాయుడు గారిటికి వెళ్ళమన్నారు కదా సార్ వద్దు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళమంటారు నాదగా బయలేరు ఆ కవర్లో ఏముంది సార్ నా బూడు దొద్దు అదిగా సార్ ఐ సే యు గో అవే ఐ సే యు ఫాలో మీ yes సార్ బావా అందులో ఏముంది ఏ ఉన్నా పర్వాలేదు కీర్తి మెల్లో నేను తాళి కట్టేస్తా అరే అరే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపులు సంఖ్యలు విడిచేదాకా వదలను 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 లే తూ ఇజ్జత్ బోయే చెన్నమ్మగారు ఒంటి మీద రెండు సెడ్డీలున్నాయి గంతే ఇదేమిటిది ఒక్కసారి చూస్తే వంద సార్లు చూసినట్టుంది బావో కొంప మునిగింది ఈ యాంగిల్లో కీర్తిని చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా అయిపోయింది ఈ పార్టీకి న్యూయార్క్ న్యూస్ వీడు సింగిల్ అయిపోయి ఉంటాయి ఇల్లు తిదోటమా
నాకు అలవాట్లేదు, దెబ్బతిన్నావు. నీ శీలాన్ని పాడు చేయగలని నిన్నే చెప్పాను. చెయ్యవయ్యా, నా జీవితాన్ని పాడు చేయి, నన్ను నాశనం చేయి, చంపేసి నా శవాన్ని కూడా మా నాన్నకు అప్పచెప్పుకు. ఆయన నా శవాన్ని చూసి గుండాగి చనిపోతే నా ఆత్మ కూడా శాంతి ఉండదు. కమాన్, నా మీద కక్ష తీర్చుకో. నేను నాయుడు గారి తమ్ముణ్ణి. మోసగించటం, ఎదుటివాడికి గుండెపోటు చేలా చేయటం మీ నాన్నకి తెలిసిన ఆర్త్. 18 ఏళ్ల క్రితం జనాన్ని మోసగించి ఊళ్ళో వాళ్ళు రాళ్లు విసురుతుంటే, పోలీసులు సంకలు వేసి తీసుకువెళ్తుంటే మా అన్నయ్య చాపి ఆ అప్పు తీర్చాడు. మళ్లీ డబ్బిచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు. దాంతో ఈరోజు మీ నాన్న కోటీశ్వరుడయ్యాడు. మా అన్నయ్యకు ధర్మం చేసి గుణం లేకపోతే మీ బాబు ఏ జైల్లోన పడుండేవాడు, లేదా మా తోటలో పెద్దపాలేరుగా బతుకుతుండేవాడు. అప్పుడు నువ్వు మా ఇంట్లో అంట్లు తోముతుండేదానివి. నా పెళ్ళాంగా కాదు, మా ఇంటి పని మనిషిగా. పెళ్లి మాట అడగడానికి వచ్చిన పెద్ద మనిషిని చెప్పుతో కొట్టిన నీ సంస్కారానికి, అవమానించిన వాడి చేత అన్నయ్య కాళ్ళు పట్టించాలన్న నా పంతానికి తేడా తెలుసుకో. అవకాశం వచ్చినా పాడు చేయలేదు, వీడేం చేస్తాడులే అనుకున్నావేమో. తేడాలొచ్చాయో, గుండీలు తెగిపోతాయి. చూశావుగా, ఇప్పుడే నోటితో విషం లాగేశాను. నింగటానికి కాదు, మీ నాన్న మీద కక్కటానికి. కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. పళ్ళి పాట పాడావంటే సౌండ్ లేకుండా చంపుతాను నిన్ను. రే, ముందా కన్ను కట్టిన కథ తీశారా? లేకపోతే టాడా కేసులో నిన్ను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎలా తిప్పుతున్నారు అనుకుంటా? సార్,
ఐడియా వచ్చింది సార్ ఇక్కడికి దగ్గరలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది ట్రై చేద్దాం అంటారా ఎందుకైన వచ్చింది అందుకే నీకు సన్నాసిని పేరు పెట్టాను ఇంకా ట్రై చేద్దాం అంటావు ఏంటి వెళ్ళు మంచి సౌండ్ ఎఫెక్ట్ లాంటి ఫాలో మీ yes sir నేను ఒక్కసారి వెతికారంటే 100 సార్లు వెతికినట్టు వెళ్ళు ఆ బూచాడు నా కీర్తిని దాచాడు లేక దోచాడు ఆ వాట్ ఇస్ దిస్ హతవిధి ఈ పగిలిన గాజులు చితికిన శిలానికి గుర్తు కొంపతీసి అక్కడ జరగకూడదు ఏమన్నా జరిగిందా నువ్వు చూడకూడదు ఏమన్నా చూసావా నిన్ను నువ్వు వెళ్ళవయ్యా అయినదేదో అయినది అని నువ్వు ఆ చేతులు పట్టుకున్నావంటే లోపల జంబలకిడి పంపేదో జరిగిపోయే ఉంటుంది అబ్బా ఓరి ముసలవాడు ఆ ఫారెస్ట్ లో ఏం పీకేవరా నిన్ను తగలయ్యా ఆ పిల్లను చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియటం లేదట ఈ కుటుంబం వారు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు కాపాడతాడనయ్య అవునన్నయ్య ఏ భక్తవత్సలో నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాను నన్ను క్షమించు పది మందిలో నన్ను అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి ఇవిలో నా పరువు తీసి ఇప్పుడు నాలుగు గోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం పోతుంది అనుకున్నావా పోయేలా చేయటం నీచితలో ఉన్న నాయుడు ఏ పది మంది ముందు నిన్ను చులకం చేసి మాట్లాడాను ఆ పది మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతుర్నిచ్చి కన్యాదానం చేస్తాను ఉప్పు కారం తినవాడు అయితే మళ్లీ మా గుమ్మంలో అడుగు పెట్టొద్దన్న నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాను అమ్మా మీరు ఇంటికి పెద్దవారు మీతో ఒక్క విషయం మాట్లాడాలి అలా వస్తారా నాతోనా అవునమ్మా ఒక్కసారి మహాలక్ష్మి గారు నా మీద కోపంతో చంద్ర మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అంతేకాదు తండ్రిగా నా నోటితో చెప్పలేదు చెప్పకపోతే మా అమ్మాయి బతకదు చేశాడండి నలుగురు కోర్టుకు వెళ్ళమన్నారు కానీ కేసు పెట్టి నేనేం సాధించగలనమ్మా చంద్రాన్ని జైలుకు పంపగలనా పంపితే నా కూతురు జీవితం బాగుపడుతుందా అసలు చంద్ర గంటే ముందు నేనే తప్పు చేశానమ్మా అందుకని నన్ను క్షమించి ఎలాగైనా సరే ఈ పెళ్లికి నాయుడి చేత మీరే ఒప్పించి మమ్మల్ని కాపాడాలమ్మా అమ్మా అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడి ఈ విషయం ఆయనకి తెలిస్తే చంద్ర మీద విరుచుకు పడతారు అన్నదమ్ముల్ని విడగొట్టావన్న పాపం మాకొద్దమ్మా అది కదండి ఎన్నాళ్ల నుంచో మా హేమని నా తమ్ముడికిచ్చి చేసుకోవాలని ఆశపడ్డాను ఒక ఆడపిల్లతో మాయకు సంబంధం ఉందని తెలిసాక నేనెలా చేసుకుంటానమ్మా ఆమెకు ద్రోహం చేయమంటావా నా ఆత్మకు ద్రోహం చేసుకోమంటావా అమ్మా పెద్దాడితో నేనే మాట్లాడతాను నాయుడు చూడు మన చంద్రం ఒక పెళ్లిగాని ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు అందరికీ తెలిసిపోయింది అన్నయ్యకు జరిగిన అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో రెండు రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే
ఈ జన్మలో ఆ పిల్లకి పెళ్లి అవుతుందా? అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం. అమ్మ నాగమణి. అవునన్నయ్య. అది న్యాయం అయ్య. ఈ పెళ్లి జరిగి తీరాలి. మీ అందరికీ లేని అభ్యంతరం నాకు తెలియదు. అలాగే కానివ్వండి. బావా అరే బావయ్య బావలేదు ఎవరు వస్తున్నాం పాండవులు. ఏడు బావా బావా ఇంకా దొరికారా పాండవులు? దొరకలేదు. శ్రీరామనవమి సీజన్ కదా అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు. అదిగో ద్వారక అదిగో ద్వారక ఆలమందలమిగో ఎవడా ఇడు రాత్రి నాటకం ఆడి తపతాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేశారు సార్. విధి వైపరీత్యమునకు ఎవరేమి చేయగలరు? ఈ దూడల రంగారావు అంటే పది జిల్లాలకే ప్రసిద్ధి. రంగస్థల గండ పద్యలాగా చండ కొండ మీద బండ వేరుశనగ ఉండ. నువ్వు ఎవడైతే మాకంటయ్యా అలవాట్లో పొరపాటు. రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది. వదిలేండి బాబు, రాత్రికి కాదు నాటకం ఇప్పుడే ఉంది. ఎవరది? పాండవ మధ్యముండను, కుంతి పుత్రుండను, అర్జున నామధేయుండను. ఏమిటి స్వామి, దుర్మదాంధులు కౌరవులు పడగొట్టినారా? ధర్మనందనుడు ఎచ్చట ఈ మధ్య బయట తిరుగుటలేదు. ఏమి చేసిన విధవ పనికి సిగ్గుపడి. మరి నకుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేయుచున్నారు. కటకట బాణములకు పాలిష్ చేయవలసిన వారు గుర్రములకు బాలిష్ చేయుటయా? అయ్యో విధిని ఏమందును? నువ్వేమనుద్దులే గాని ఏమి నీ కోరిక? భీమసేనుడు నా జుట్టు ముడి వేయవలేను. ఆయన ఎందుకు? నే వేసిపోతా. ప్రతిన చేసినది వారు కదా. అయితే తర్వాత వస్తాడులే. ఇప్పుడేమి నీ కోరిక? ఈ నగరంలో తీర్థము కల్మషము ఇష్టము. అవును, త్రాగుట బహు కష్టము. గంగ నాకు ఇష్టము. దొరికిన చోటు త్రాగుము, నాకేమి నష్టము? స్వామి. ఏమి? ఈ బాణంతో మీరు తెప్పించవలేను. తెలుగు గంగ, తమిళ గంగ, ఆకాశ గంగ, ఆకాశ గంగ. వాటర్ ట్యాంక్ కు బొక్క పెట్టేతాను. అదే ఎక్కువ పెట్టేతాను. ఏమి ఆర్తనాదము? నా దెబ్బకు ఆకాశము చిరిగి అరిచినది. స్వామి. ఏమి? మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పి. పాతాళ గంగ. బావా పాతాళ గంగ, పాతాళ గంగ మరారా. ఎందుకైనా మంచిది, జగ్గులో పట్టుకును. నా భార్య నాతో నటిస్తూ మేకప్ పాడుతూ లేచిపోయింది. ఈ పిచ్చి దాన్ని లేవదీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు. ఏమిటి స్వామి చింతించుచున్నారు? మరేమీ లేదు దేవి. ఆ కౌరవాధములు మనల్ని వనవాసమునకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండును అని. బళాబళి బాగుండును బాగుండును. అయితే పదా రండి స్వామి. అమ్మో సింహద్వారము ప్రమాదము, తోక ద్వారమే మేలు. ఇటు కాదు అటు. రండు రండు. బాబు కృష్ణమనాయుడు. ఏమిటమ్మా? భక్తవత్సలం మన హేమకి మంచి సంబంధం చూశాడు. ఈ రోజు బయలుదేరి వస్తున్నామని కబురు చేశాడు. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి. అలాగే పదండి. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి. సరే అన్నయ్య. వీరు పొన్నారావు గారు, ఈమె వీరి భార్య. నమస్తే. అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీర్, ఆమె డాక్టర్. డాక్టర్ లీలావతి, పెళ్లి కొడుకు మేనత్తని. మహాలక్ష్మి గారు, మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా. అందుకే బాకీ తీసుకుంటున్నాను. ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను. మీ కుటుంబం గురించి విన్నాం. మీతో సంబంధం అని చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం. చాలా సంతోషం బాబు. అక్క హేమంత్ తీసురా. ఎలా ఉంటే అలా రమ్మనమ్మా. ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం. చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా. వెళ్ళి హేమంత్ తీసుకురండి.
చూస్తాను నా మనవరాలికి 100 తులాల బంగారం ఉంది నేను నా కూతురికి ఇచ్చిన 18 ఎకరాల పొలం దీనికి ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తా శుభం కట్టకానుకల విషయాలు కూడా పెద్దమ్మగారు తెలిసేశారు మరి లగ్న పత్రిక రాసుకుందాం ఏమండి ఆ విషయం గురించి అడగండి లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాదో సందేహం ఈ అమ్మాయికి వరసైన కుర్రాడు ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా ఏమిటయ్యా ఆ ప్రశ్న ఇప్పుడు అడగటం నన్ను అడిగితే కారణం చెప్పేవాడుగా అన్నయ్య గారు 100 అబద్ధాలాడితే ఓ పెళ్లి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి ఏదో మాట వరుస కదలేవయ్యా ఇక లగ్నపత్రం రాసుకుందాం ఒక్క కోరికండి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా కావాలనే వచ్చా నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది ఏం పరీక్షిస్తుంది పిల్ల కన్యో కాదో చూస్తుంది పట్టవచ్చును ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు కాబట్టి అనయ్య వాళ్ళని పంపించేయి చంద్రం వీళ్ళ అమ్మాయిని మానభంగం చేశారు తెలుసా తమ్ముడి మీద నిద్ద వేసిన నిన్ను నిన్ను నచ్చినట్టు ఆగు ఆవేశపడకు ఏంటమ్మా ఏం చేస్తాడైనా కత్తి పెట్టి మందని నరికేస్తాడా నరకమను ఏంటే ఈ నరికేది ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలా ఉంది ఆ శ్రీ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడి చేసి ఉంటాడు అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకంత కోపం వస్తుంది పదండి అన్నయ్య ఏమో కనిపించడం లేదు చంద్రం హేమ కనిపించడం లేదు నువ్వు
నువ్వు కీర్తిని పాడు చేయడం అబద్ధమా? అయ్యో అదే అబద్ధమైతే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా, నీతోనే జరిగేది. చెప్పమంటావా? నేను మీ ఇంట్లో పెద్ద బాలేనురా, నా కడుపును పుట్టిందే ఇది, చదువురాని వద్దు, దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న. అందుకే పెళ్లికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భక్తవత్సల కూతురు వెళ్ళడానికి వెళ్ళాడు. ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటి కోడలుగా రావాలి, ఈవిడికేమో కోటిస్తున్నారు లక్ష్మీదేవిలో ఇంట్లో నడిచి రావాలి. మీరంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు, దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు. ఆరాధన పెద్ద నేత చెప్తానంటే వద్దన్నారు, అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు. మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే? అలా విడవద్దు. ఈ క్షణం నుంచి మన మధ్య ఆ రక్త సంబంధాలు తీపి నా కూతుర్ని కాసినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు. వచ్చారో మీ తోడబుడ్డిని చచ్చినట్టే. రాగమణి, రాగమణి అమ్మా, పేగు తెంచు పుట్టిందాను, నువ్వైనా చెప్పమ్మా. నిన్ను అమ్మా అని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మా అని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది. నా కూతురు చితి మంటలు చల్లారతాయే కాని నా కడుపు మంట చల్లారదు. కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా. అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి, బావలో స్వార్థాన్ని చూసిన వామర్ది అంటగట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా, కాలం. ఏమిటయ్యానీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు, ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? బావా బావా బావా, అయ్యో బావా, అయ్యో బావా. ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది, అంతే కదా? అర్జునుడు దొరికారు కదా, భీముడు అర్జునుడు వాడే దొరుకుతాడు. దొరికిన అర్జునుడు ఏమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు. ఏం తాకలిగా ఉన్నారో, ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు? మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట, మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ, అనుకుని పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది. గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటిని ఆభరణములైనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నావా? ఉన్నాయి స్వామి. ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నగలించుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఈ పాటలు పెట్టు కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికి వచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారమయ్యా బావా, ఆల్రెడీ భీముడు అరెంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా? బలేవాడివయ్యా నీ చూకులు. నువ్వు నేను అరెంజ్ చేయటం ఏమిటి? నువ్వు అరెంజ్ చేసిన అన్నట్టేమిటి? నేనేం అరెంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరెంజ్ చేయలేదా? నేనేం అరెంజ్ చేయలేదయ్యా, నీ మీదట్టు. నువ్వు అరెంజ్ చేసావు అనుకున్నానే. నాకేం తెలియదయ్యా. మరి దేవి స్వామి, నీ వెచ్చడనే ఉండుము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తాం స్వామి, త్వరగా రమ్ము. అటులోనే రే దొంగయ్యతవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 ఎంతమంది చూశాను నేను? నేనా? నిన్ను కాదు వాడిని. ఎట్టి కష్టములు పడినవి ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడమే ఉన్న నాపై మేరు పర్వతం పోలే అలపడతాం. భక్తవత్సలం గారు, మనం త్వరగా పంపించేయండి. ఏమిటయ్యా కంగారు? కంగారు అంటారు ఏమిటండి? అవతల నాయుడు గారి మేనగోళ్ళు చచ్చిపోయిందంట. మీరు ఆడమన్నారని ఈ పెళ్లి చూపులు నాటకం మేము ఆడామని తెలిసినా, మీరు అడగమన్నారని కన్యో కాదు అని అడిగామని తెలిసినా నరిగి పారేస్తారండి. అయ్ బాబాయ్, ఆయన ఎవరు?
మొత్తం రికార్డ్ అయ్యింది. మ్యాటర్ సెటిల్ చేసుకోవాల్సింది మేమిద్దరం. అవతల కృష్ణమనాయుడు పరశురాముళ్ళా గుడ్డలు తీసుకుని వస్తున్నాడు. ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది. ఎంత కావాలి? ఒక్కసారి అలా వస్తారా? సార్, మీ ఆశీస్సులు కావాలి సార్. డైరెక్ట్ గా చెప్పు. రెండు చేతులతోనూ సంపాదిస్తున్నారు, ఒక చేత్తో దానం చేయండి సార్. నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాణ్ణి, కలుపుకోండి, షో తిప్పండి. సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్, కృష్ణమనాయుడు తండ్రి మా అమ్మనుంచుకున్నాడు. నాయుడు ఫ్యామిలీలో నువ్వు కర్ణుడివా? అయితే చేయగలుగుతాను. కర్ణుడివా అని చెయ్యి కలిపితే మీరు కౌరవులైపోతారు సార్. ఏం పర్వాలేదు, పాండవులు నెగ్గటానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా, కలియుగం. ఈ గుమ్మంలో అడుగు పెట్టే అర్హత నాకు లేదని తెలుసు. అయినా ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన వాళ్ళని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే కేసు రాయించుకొచ్చాను. దీని మీద మీరు ఒక్క సంతకం చేస్తారు? సంతకం చేస్తే పోయిన నా మనవరాలు తిరిగి బతుకుతుందా? నేను వెళ్ళి భాస్కర్రావు కాళ్ళ మీద పడి నిరసన చెప్తానమ్మా. అక్కర్లేదు, అతన్ని వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి. నీ కోపం వస్తుందని నాకు తెలుసు నాయుడు, కానీ నా కూతురు భవిష్యత్తు. ఇదంతా మీ మూలంగానే జరిగింది. మీరేగా మా అమ్మకు అక్కకు మీ కూతుర్ని నే పాడు చేసినట్టు చెప్పింది. నా కూతురు అన్నమాటే నేను అన్నాను. ఒకవేళ నా కూతురు అన్నమాట అబద్ధమైతే దానికి ఇంటి కొడలయ్యే అర్హతే లేదు. అంగీకరించిన పెళ్లి వద్దనడం మా కుటుంబ సాంప్రదాయం కాదు. అవునమ్మా, మా అమ్మాయి అబద్ధం చెప్పిందని చంద్ర కోపంగా ఉన్నాడు. నేను తీసుకొచ్చిన వాళ్ళు అవమానపరిచారని నాయుడు కోపంగా ఉన్నాడు. మీ మనవరాలా అలా చేసింది, అందుకని కనీసం ఒక ఆరు నెలలైనా ఈ పెళ్లి వాయిదా వేస్తే. ఎక్కడి నుంచి చంద్రం? ఆంటోనీ రాశాడనయ్య, కంప్యూటర్ ట్రైనింగ్ లో సీట్ దొరికిందట, వెంటనే న్యూయార్క్ బయలుదేరమని. భగవంతుడు ఉన్నాడు నాయుడు, ఎందుకు ఆ నెల పోస్ట్పోన్ చేశారని అడిగితే సమాధానం చెప్పుకోవడానికి చక్కని అవకాశం దొరికింది. ఏమంటారమ్మా? నేను అమెరికా వెళ్ళదలుచుకోలేదు. తమ్ముడు, వింటున్నావు, కోపం శాశ్వతం కాదు. నాలుగు రోజులు పోతే అదే చల్లారిపోతుంది. రాగమణిని భాస్కరం బాబుని నేను తీసుకొస్తాను. ఇల్లంతా ఇలా ఉంటే. తమ్ముడు, ఒకప్పుడు నువ్వు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుని నిద్రించిన బాలచంద్రుడు అనుకోమన్నావు, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో బాలచంద్రుడిని శాసించిన బ్రహ్మనాయుని అనుకో. చిచ్చి, నాయుడు గారి కుటుంబం అంటే ఏమో అనుకున్నాను, ఇంత చీప్ మనుషులు అనుకోలేదు. ఏం జరిగింది డాడీ? ఇంకా ఏం జరగాలమ్మా, మనం పెళ్లి చూపులకు వెళ్ళే టైం బాగోలేదట. నువ్వు పెళ్లి కాకుండా ఆ ఇంట్లో అడుగు పెడితేనే ఇంత అనర్థం జరిగింది, ఇక ఆ ఇంటి కోడలు అయితే ఇంకా ఏం జరుగుతుందోనని వాళ్ళ భయం అంట. చంద్ర ఏమన్నాడు? అతనికి ఏమో మాత్రం మగాడు, తగలబడిపోయి నీ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అతని భవిష్యత్తు గురించి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు. అమెరికానా? అక్కడికి కళ్ళబెళ్ళబడి బ్రతిమని అడిగాడమ్మా. చంద్ర ఆ నెల తర్వాత ఇండియా వస్తాడు, అప్పుడు ఆలోచిద్దాం ఉన్నారమ్మా. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. ఊరుకోమ్మా, ఊరుకో, మీ డాడీ మాటలు పట్టించుకోకు. సరదా కూడా ఆయన నిజం చెప్పరు. నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు, వాళ్ళింట్లో పని మనిషి కూడా తప్పు చేయదు. చదువుకున్న దానివి నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. All passengers traveling by flight Air India 4607 to New York are requested to go through the customs and security identified. నా చెప్పుకుంట అమెరికా ఎందుకు వెళ్ళిపోతున్నా? నువ్వు ఒక నీచమైన అబద్ధమాడినందుకు మా అక్క కూతురు చచ్చిపోయింది. ఏ ఊళ్ళో మా మేనకోల అవమానానికి గురైందో, ఏ ఊళ్ళో మా హేమ కన్ను మూసిందో, ఆ ఊళ్ళో పెళ్లి ఊరేగింపు జరపమంటావా? చంద్ర, నేను అబద్ధం ఆడింది మా నాన్న చేత మీ అన్నయ్య కాళ్ళు పట్టించాలని, మన పెళ్లి కొప్పించాలని. మా అక్క బావ వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలేస్తే మన పెళ్లి జరుగుతుంది. ఒప్పిస్తా వాళ్ళని. నాయుడు గారి కుటుంబం అంటే ఒక కోట, కానీ ఈరోజు నీ మూలంగా బదలైంది. అని నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి? మీ నాన్న కోట్లు సంపాదించాడు నీ కోసం,
వాటి కోసం క్యూలో నిలబడతారు పెళ్లి కొడుకు. కళ్ళలో చూస్తే మాట నేను వెళ్ళలేను. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఫర్ ద ప్యాసింజర్ మిస్టర్ చంద్ర. సెక్యూరిటీ సెక్యూరిటీ కంగారు పడకు. నువ్వు చెడిపోలేదని నాకు ముందే తెలిసి ఈ పెళ్లి అవడానికి నేను నాటకవాడాను. అందుకే ఆడ అమెరికా వెళుతున్నాను. అతను అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు నేను ఆగుతాను. నువ్వు ఆగుతావు కాదు నేను ఆగుతాను. ఈ లోపుగా రాకేష్ తోటి పెళ్లి జరిపిస్తాను. రే బబులు దీనికి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి వాళ్ళు కూడా కపలవుతాం. ఏదైనా మిస్టేక్ జరిగిందో నీ ప్రాణం తీస్తాను. జాగ్రత్త నాకివ్వవా వాడెవడుకో ఇస్తావా? నేను కాపలా ఉండాలా? నేను ఏమైనా బ్రోకర్ అనుకుంటున్నావా అనుకుంటున్నావా? అత్తయ్య గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతున్నారు. ఎందుకో తెలియడం లేదు. ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఉన్న ఒక్కగానొక్క కూతురు, ఇంత ఇల్లు ఆస్తి ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి ధర్మ సత్రంలో ఉందంటే ఏడుపుగా ఇంకేం వస్తుంది బాబు? ఒక వేదాంత ఏమన్నాడు తెలుసా? నీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళు నీకంటే ముందు పోతారు కనుక. అలాగే నీ బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నువ్వు పోతావు కనుక. నిజమే నాయన, కానీ ఇది యంత్రం కాదుగా, రక్త మాంసాల ముద్ద. ఇది నడిచేది పెట్రోల్ తో కాదు, ప్రేమ పాసాలతో నాయన. నేను వచ్చి మీ నోటి దగ్గర అన్నం నేలపాలు చేశానా? పెళ్లికి దగ్గర పిల్ల కాటిపాలైంది, అంతకన్నా బాధే ఉందిలే. తప్పు చేసి కొందరు శిక్ష అనుభవిస్తారు, తప్పు చేయకుండానే అనుభవిస్తున్నావని నన్ను నమ్మమంటావు అంతేగా? చూడమ్మా, ఆయన మన ఇంటి అల్లుడే గాని మన రక్తం పంచి పుట్టినవాడు కాదు. నువ్వు మా రక్తానివి, నువ్వని అర్థం చేసుకో. ఇది అమ్మ బంగారం. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నా బిడ్డకు ఒంటి నిండా పెట్టి పంపుతావు అనుకున్నాను. ఇది మీరు ఇంతవరకు తీసుకుని పొలం మీద వచ్చిన ఐవేశం. ఏమో ఆడబిడ్డలకి ఆడపడుచు కట్నంగా ఇద్దాం అనుకున్నాను. ఇది మీ 18 ఎకరాల పొలం తాలూకు దస్తావేజు. అమ్మా, 4 తోడబుట్టిన వాళ్ళు ఊళ్ళో ఉండగా నువ్వు ధర్మసత్రంలో ఉంటావమ్మా. ఇన్నాళ్ళు అన్న ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నాన్న కట్టించిన ధర్మసత్రంలో ఉంటున్నాను. ఇన్నాళ్ళు అన్న పెట్టిన అన్నం తిన్నాను, ఇప్పుడు నాన్న పెడుతున్న భిక్షం తింటున్నాను. అమ్మా, కనీసం ఒకసారి వచ్చి అమ్మను పలకరించి వెళ్ళు. ఉన్న ఒక్క బిడ్డ పోయింది, ఆ ఇంటికొచ్చి నాకు మిగిలిన భర్తను కూడా దూరం చేసుకోలేదు అన్నయ్యా. దీక్షితులు గారు, ఎప్పుడైనా ఆయన వచ్చి ఇలా మాట్లాడి వెళ్లే హక్కు మిగిల్చుకోవాలంటే ఇవి ఇక్కడ మిగిలిపోకూడదు.
తీసుకెళ్ళండి. బాబు, అది వెంకటేశ్వర నాయుడు గారి కూతురమ్మా. కళ కానిది విలువైనది, బ్రతుకు కన్నీటి దారలలోన బలి చేయకు, అఘాధమౌ జలనిధిలోన హాని ముచ్చమున్నటులే, శోకన మరుగులు తాగి సుఖమున్నదిలే. హలో లలిత, నేను కీర్తినే. మా నాన్న నన్ను రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అదేమో నాకు ఇష్టం లేదు. ఆ ఎవరిని చేసుకుంటానా? మా మావయ్య బబ్లుని. ఏంటి, మా బబ్లు మావయ్య చవట? చచా, మా బబ్లు మావయ్య బల్బు లాంటి వాడే. స్విచ్ నొక్కితే వెలుగుతాడు, ఆరుతాడు. అయినా కోరుకున్న మగాడికి భార్య అయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అందుకే డిసైడ్ చేసుకున్నాను, మా మావయ్యని నా గుండెల్లో దాచుకుంటాను. గుండెల్లో కాదు కీర్తి, బెల్ బాటం వేసుకున్నా. కుక్క పిల్లల నీ కాళ్ళ దగ్గరే దాచుకో. ఇలాంటి సమయంలో నీకంటే నాకు ఇంకెవరున్నారే, నువ్వే సలహా చెప్పాలి. సలహా నేను చెప్తాను కీర్తి. మావయ్య, లలిత లైన్ లో ఉంది. ఇప్పుడు నేను నీ లైన్లోకి వచ్చాను. నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది. మనిషి అబద్ధం చెప్తాడు గాని మనసు అబద్ధం చెప్పదు అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమా పేరు గుర్తులేదు, సారీ. అయితే మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఒక్కసారి కాదు, 100 సార్లు చేసుకుందాం. అయ్యా బాబోయ్, మనం పెళ్లి చేసుకుంటున్నావన్న సంగతి మీ నాన్నకి తెలిసిందనుకో. ఈ ఊళ్ళో చేసుకోవద్దు మావయ్య, అమెరికా వెళ్లి చేసుకుందాం పెళ్లి. కానీ బావ బయటికి వెళ్ళినవడే. నువ్వు పక్కన ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అబ్దుల్ సులేమాన్ పేరుతో అర్జెంట్ గా పాస్పోర్ట్ తీసుకో. ఇంటి నుంచి బయలుదేరే ముందు బబ్లుగా ఉండు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక సులేమాన్ గా మారిపో. విమానం ఎగిరాక మనం లవ్ బర్డ్స్. ఏమా మళ్ళీ న్యూయార్క్? అవును అంకుల్. సెండ్ ఆఫ్ చెప్పడానికి డాడీ రాలేదా? ఆయన బాగా బిజీ కదా, అందుకే రాలేదు అంకుల్. అవును, బబ్లు అనే అతను అబ్దుల్ సులేమాన్ అనే పాస్పోర్ట్ మీద ప్రయాణం చేయొచ్చా? చేయకూడదు, అది పెద్ద క్రైమ్. మరి అతను చేస్తున్నాడు కదా. వాట్? హలో. ఆదాబర్సే. మీ పేరు? అబ్దుల్ సులేమాన్. ఐ సీ, యు సీ. మీరు భలే కనిపెట్టేశారు సార్. నిజంగా మీరు ఇండియాలో ఉండవలసిన వాళ్ళు కాదు, ఇండోనేషియాలో ఉండవలసిన వాళ్ళు. అలాగా? ఇవన్నీ ఎక్కడ సార్? నన్ను అడుగుతున్నావా? అది చెప్పాల్సి నువ్వు. సారీ మావయ్య, నీ అవసరం తీరిపోయింది, బాయ్. నమస్కారం సార్. కూర్చో. ఏమిటి మావాడిని అరెస్ట్ చేసావటం సార్? తమతో చెప్పకుండా తమ ఇంట్లో కుక్క పిల్లను కూడా అరెస్ట్ చేయనే. మీ బావమరిది ఎయిర్పోర్ట్ లో బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు, వాళ్ళు నాకు అప్పగించారు. నా తప్పేముంది చెప్పండి. అసలు ఎయిర్పోర్ట్ కి ఎదిగెళ్ళావురా? నీవు లేక ఫ్లూటు పలుకలే నన్నది, నేను లేక రాదా నిదుర రాదన్నది. మాటలతో కాదు, మాటలతో చెప్పు. ఏం చెప్పమంటా బావా? నన్ను పెళ్లి చేసుకుంటారని ఈ గడ్డ పెంచి పట్టించి తన అమెరికా బిషో పారిపోయింది. కాపలకాయరా వెధవంటే కుట్ర పంటావా? అరవేంచు బావో, నన్ను విడిపించకుండా వెళ్ళిపోతావేంటి? నిన్ను విడిపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళు ఎవరు కొడతారు బాబు? ఐఎమ్ కీర్తి ఫ్రమ్ ఇండియా. ఐఎమ్ చంద్రం వుడ్బీ. హాయ్ సే, నాకు తెలుగు వచ్చును. టెల్ మీ సార్, నేను జేఎఫ్కే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. నేను చంద్రాన్ని అర్జెంట్ గా కలవాలి, నన్ను కాస్త పికప్ చేసుకుంటారా? ఓ షూర్ షూర్. అచ్చా తన్నే ఉండుము, ఐఎమ్ కమింగ్. ఓకే. Thank you.
Here's a good news. My wife and children are joining us tomorrow. Really? Very good, very good. Hi, Anthony. Aha. Tore kasa naam chesidammo. Dina chesidammo. I'm sorry. Are you Anthony's sister? Yeah, his sister. You are lover. My love. Nuva? Sigbu ledu? Ledu. Forest festivals lo, nuve chitta kotte sauga? Yendu kochao? Nana dress nuve yendu kochao? Prasnaku prasna samadhanam kaadu. Love cheskune vaalla answers eppudu prasna lage untayi. Ninnu nenu love cheyaledu. Edi? Naa gunde me cheyyes cheppa maata? Ey, kottanante. Vachindi enduko cheppaga? Ey, మర్యాదగా తిరిగి వెళ్ళిపో లేకపోతే నీ మొహం చూడను వెళ్ళిపోతాను కానీ ఇప్పుడు నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి తీసుకుంటే వెళ్ళిపోతావా తీసుకోవాలి ఇక్కడ స్టీల్ గిన్నె ఉండాలి ఏమైంది
మట్టినంత తేలిగ్గా తీసేయకూడదు. మనం మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం, కనుక మట్టి పాత్రలోనే తినాలి. మార్వడి దగ్గర ప్రెస్టేజ్ పోతుంది. హలో అమ్మా, కీర్తి నువ్వా? చంద్రం కలిశాడా అమ్మా? బాగున్నావా? నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు తల్లి. నేను తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావా మమ్మీ? నమ్ముతున్నానమ్మా. మీ నాన్నగారు వస్తున్నారు, ఫోన్ పెట్టిస్తున్నా. హలో. మై గాడ్, ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడింది? అమ్మాయితోనే? అవును, అమ్మాయితోనే. కూతురుతో కలిసి నువ్వు నాకు ద్రోహం చేస్తావా? నేను మేలు చేస్తాను సార్. అవును సార్, అయినా వాళ్ళు కాలు దువ్వుతుంటే కాని వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు. అదే అసలైన ఆంధ్రా రాజకీయం. మనం ఇక్కడ చేతులు కలిపి లాభేటయ్యా? నా కూతురు అమెరికాలో ఉంది. ఇండియాకి రప్పిద్దాం సార్. ఫుల్ కౌంట్ ఆడిన షో కావచ్చు, కార్డు కలిసి రావాలి అంతే. అది ఇండియా రాదు, వాడే తీసుకురావాలి. వాడు చదువు మానుకుని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఇక్కడ జరగరాంది జరగాలి అంటే ఓ నాయుడింట్లో శవం లేవాలి. నాకు కూడా పంచండిరా ముక్కలు. లేవలా, తోక ముడిచాడు. నోరు జాగ్రత్త. నా నోరెప్పుడు ఉన్న మాటే అంటుంది, నా చెయ్యి ఎప్పుడు జరిగిన వార్తలే రాస్తుంది. కరెక్ట్ గా చెప్పా గురు. ఒరే ఎంచిగా, పళ్ళు రాలిపోతాయి. ఆవేశం వద్దు సోదరా, దమ్ముంటే అతనితో ఆడు. దమ్ము లేక కాదురా, దరిద్రులతో చెయ్యి కలపటం ఇష్టం లేక. హ్యాండ్ టు హ్యాండ్ ఆడదాం, ఎవరిది దరిద్ర బ్యాండో తేలిపోతుంది. లోపల బయట ఆడండి, 10 నిమిషాల్లో తేలిపోద్ది. నేను సై. ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా, అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది. ఆ గేములో మనము జీరో, ఈ గేములో మనము హీరో. భలే చెప్పా గురు. దుక్సద్దు, నన్ను ఓడించు. ఈ రోజు నుంచి పాకాట మానేసి నీ ఇంట్లో పాలేరు పని చేస్తా. ఆ పందానికి నువ్వు రెడీయా? రెడీ. ఇంటికెళ్ళి దస్తావేదులు తెచ్చుకోమను, పొలం ఉందిగా. అది ఉమ్మడి పొలం, ఎలా కాస్తాడు? అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళా ఉందిగా, దాన్ని కాయమను. కోపమెందుకు సోదరా, భారతములో మన బ్రదర్స్ చేసిన పని అదేగా. ఉన్నమాట అంటే తంతావేంటయ్యా? పేరుకు నీ పెళ్ళావే గాని కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా, అందుకే పేట్ల నుంచి తీసుకొచ్చాటగా. పడేం చేశాడు? Thank you.
రుక్మిణికి సిగ్గుపడతావే ఫినిష్ చేయి అక్రమ సంబంధం ఉందన్నాడు అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే హిందూ ధర్మంలో వదినలో తల్లిని చూడాలి మరదలలో కూతుర్ని చూడాలి నేను 100% హిందూనిరా అయితే పెళ్ళెందుకు చేసుకోలేదో నీలాంటి కాముకులకి ఆడదాని మర్మస్థానం స్వర్గలోకం లాంటిది నాలాంటి యోగికది పవిత్రమైన జన్మస్థానంరా నేను యోగిని అదే యోగికి భోగికి ఉన్న తేడా అబ్బా ఏయ్ కావాలని మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా బ్రతికుండగానే కొరివి పెడతాను వేతవా నువ్వు ఈ జన్మకి బాగుపడవరా పద పాపిస్తా కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే అగ్గిపుల వెలిగించిన వాడు వాడు చేయి కాలకుండా జాగ్రత్త పడతాడన్నయ్య అంటుకునేలోగా ఆర్పకపోతే నష్టపోయేది మళ్ళీ ఎవరు ఏదో అన్నారని మమ్మల్ని అందరినీ చీకట్లో వదిలి వెళ్ళిపోతావా నిందపోతు ఇంట్లో కానప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పని లేదన్నయ్య ఆయన పోతాను మహాప్రభావ అంటుంటే పోనివ్వకుండా ఏమిటయ్యా శ్రీను పోనీ వసుంధరా అవునత్తయ్య హేమా నిందపడి చచ్చిపోయింది ఇప్పుడు ఈవిడ మీద నింద వేశారు ఈ కొంపలో ఇక మిగిలింది నేనేగా రుక్మిణి గుండె నిబ్బరం కలిది కాబట్టి సరిపోయింది అదే నా మీద పడి ఉంటే ఈ పాటికి ఏ విషయమో తాగి చచ్చిపోయి ఉండేదాన్ని లేకపోతే ఏమిటయ్యా ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైతే ఈవిడ గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు ఆయనకి చెయ్యి కాలితే ఈవిడికి కావాలంత బిల్డప్ ఇస్తుంది వెన్నపుసేచి గంటల కొద్దీ రాస్తుంది పోస్తుంది ఈ బావ మర్దల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే విసుగుపుట్టింది ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా క్షమాపణ రోజు అతని తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటూ సర్దుకు పోవాలా ఉంటే అతనైనా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి నీ భార్య ఉంది విన్నావా కరెక్ట్ గానే చెప్పింది అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే
గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా? నాయుడు చెప్పు. అమ్ముతి, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు గాని భార్య దేవోభవ అనలేదురా. తల్లిలో తండ్రిలో దేవుణ్ణి, భార్యలో మంత్రిని చూడొచ్చు. ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాలో, మంత్రి లాంటి నీ భార్య మాట వినాలో నువ్వే తెలుసుకో. తేల్చుకునేదేమీ లేదు, వాడో నేను చెప్పు. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలరా? ఇంకా నిలబడతారేమిటండి? ఆయన తీర్పు చెప్పాడుగా, ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండని. మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు, నాకు అలవాట్లేదు. రండి వెళ్దాం. వసుంధరా వసుంధరా, ఏమిటి ఆవేశం? ఈవేళ ఇప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారు? నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి? మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు, దర్జాగా బ్రతుకుతాం. సీను సీను, ఎంత పని చేశావు? నాదే తప్పు కదమ్మా, నువ్వనేసావు కదూ. అంత మాట అన్నావిడిని, ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను, లేకపోతే నరికి చంపేసేవాళ్ళు. రుక్మిణి వెళ్ళి పట్ల సద్దు వెళ్ళు. అవునమ్మా, ఈ ఇంట్లో నేనుంటే వాడుండడు. తప్పు చేసింది నేనైనప్పుడు ఇంటికి దూరంగా వాడు వెళ్ళకూడదు, మేమే వెళ్ళిపోతాం. ఆయనకి ఆయన మరదలకి అక్రమ సంబంధం ఉందని చెప్పానన్న కోపంతో నన్ను చంపటానికి వచ్చాడు సార్. ఈ రక్తం చూడండి, నన్ను ఆ ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు సార్. నేను తప్పించుకున్నాను. మా అమ్మ ఆ మంటల్లో పడి మస్ అయిపోయింది సార్. నాయుడు గారు, చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం. తలకొని విభాగమా పురితాడు న్యాయమా కలవంచదు, కాలమే కన్నీరు ఎండి జారిపోతుంది, కేరమే పురుసుకుంటే నేల ఏడ్చింది. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, పట్టబడిన దేవుడి ఈనాటి భారతం.
మన కుటుంబం ఏమైపోయిందో చూసావా? ఏడు తరాలుగా ఈ పరగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం, ఏడు తరాలుగా కలకలలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది. ఈ ముసల్దాన్ని ఒంటరి దాన్ని చేసి అందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఏ నరఘోష తగిలిందో, ఏ పాపాత్ముడు చేతబడి చేశాడో, ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న, ముక్కలు ముక్కలైపోయింది. ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? అమ్మ పోతే తలకొరివి పెట్టి పుణ్యలోకాలకు పంపించవలసింది ఆఖరి కొడుకు. అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామని అనాథ ప్రేతంలో పడున్నాను బాబు. అవును బాబు, నేను పోయాక నా నలుగురు కొడుకులు నా శవాన్ని మోయాలి, నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి. మీ ఐదుగురు కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి. నేను పెద్దనాయుడు రక్తాన్ని పంచుకు పట్టలేదనుకుంటాను. అన్నయ్య అబద్ధమాడని ధర్మరాజు ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు నా ఇంటి
నా కూతురు ఎక్కడ? సోది చూపించుకో. సోదులోకి రాకుండా నీ కుటుంబాన్ని బద్దలు కొట్టినా సిగ్గురాలేదా? ఇవేంటి ఇదేమిటి విడకిలి? ఐదుగురం కలిసాక ఇలా అవుతాం. అప్పుడు ఒక్క గుద్దు గుద్దితే నీ ఫేసు నీ కూతురు కూడా గుర్తుపట్టదు. అసంభవం. అనుమానంతో విడిపోయాడు మీ బావ, అవమానంతో విడిపోయారు మీ రెండో నచ్చనన్న. వాళ్ళని విడగొట్టిన పాపానికి ఉరికమో ఎక్కబోతున్నాడు మీ చెద్దన్న. అనుమానం తుడిచేస్తే పోతుంది, అవమానం మింగేస్తే పోతుంది. పెద్ద నాయుడు పెద్ద కొడుకు ప్రాణం తీయగల ఉరితాడు పేనగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టలేదురా. మంచితనం మా ఇంటి వాకిలి, మర్యాద మా ఇంటి లోగిలి, ఐకమత్యం తపస్సు చేయకుండా మే సంపాదించిన బ్రహ్మాస్త్రం. నువ్వు విడగొట్టిన కుటుంబాన్ని మళ్లీ కలుపుతాను, నీ కూతురు మెళ్ళో తాళి కడతాను, నిన్ను జైలుకు పంపుతాను. తమ్ముడు, నేను మహాత్ముని కాదురా, మర్ధం చేసిన వాడిని. నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటాను ఎందుకు? ధర్మరాజు అశ్వత్థామ హతసాన అబద్ధం చెప్పాడని భారతంలో రాస్తే అదొక్కటే తప్పు రాశాడు అనుకున్నాను. కానీ అది నిజం. ధర్మరాజు కూడా అబద్ధం చెప్తాడని నువ్వు రుజువు చేశావు. చనిపోబోయే అన్నయ్య గురించి ఆలోచిస్తాను ఎందుకు? విడిపోయే అన్నయ్య కలుపుకో. చిత్తమ్మదేవి నువ్వా? పట్టుడు వేషంలో ఉన్న దుశ్శాసనుడివి, సభలో వస్త్రాలు విప్పి గదిలో మానభంగం చేయాలని చూచుచున్నావా? తుచ్చ కౌమారిక బచ్చ, తుచ్చ కాంధారిక బచ్చ, తుచ్చ కాంధారిక బచ్చ, తుచ్చ తుచ్చ. బామా, అయ్యయ్యయ్యో, నేను దుశ్శాసనుడేమిటి? ఇది ద్రౌపదేమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది? బావా, డోంట్ వర్రీ, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీర్పని అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఇదెట్లా మింగుతుంది? ఇది మింగదు, పీసీఆర్ లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా, ఇది మళ్ళీ రిప్లై చేసి చూపిస్తా, అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, పెడతాను. అనివ్వు, ఇదే కనుక ఇది. బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్, ఎంత దయా, ఎంత దయా. నువ్వు భగవంతుడు కాదు, బట్టలు కొట్టు ఓనర్వి. నాకు కనిపించే కృష్ణుడు నీకు కనిపిస్తున్నాడా? అయ్యో, ఇప్పుడేంది, నాకు మూడు నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల కృష్ణ ముకుంద మురారే, మళ్ళీ పట్టాలే బావా. ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి సార్. నా దెబ్బకు భయపడి అమ్మాయిని ఇండియాకు పిలిపిస్తున్నాడు ఆ చంద్రగాడు. డ్రైవర్ సార్, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి కాలనీ. అలాగే సార్. అమ్మా కీర్తి, ఏమైందమ్మా? ఏమైంది? సారీ డాడీ, నిన్ను మోసం చేసి వెళ్ళినందుకు ఆ చంద్ర నాకు బాగా బుద్ధి చెప్పాడు. ఊరుకమ్మా, ఏం చేశాడమ్మా చెప్పమ్మా. ఎలాగో పాడు చేశానని చెప్పుకున్నారు కదా, దాన్ని నిజం చేస్తానని. చంద్ర నన్ను పాడు చేయబోతే మహానుభావుడు నన్ను కాపాడేటాడి. ఆ మహానుభావుడి పేరేమిటమ్మా? ఆంటోనీ. కాపాడటమే కాదు డాడీ, మీ డాడీకి ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఎవరు?
ఈ తెల్లోడా? అయ్యో అంత తేలిక తీసేకు డాడీ. న్యూయార్క్ సిటీలో అతనికి 130 అంతస్తుల బిల్డింగ్ ఉంది. 130 అంతస్తులే? రెండు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అంటే సౌండ్ పార్టీయే కాదు రీసౌండ్ పార్టీ అన్నమాట. అయినా ఈ రోజులో ప్రేమకి కలరు కులం మాత్రం కాకపోతే అతని మొదటి పెళ్ళ వదిలేసింది. నేను రెండో భార్యను అవ్వాలి. ప్రస్తుతం ఇండియాలో రెండో భార్యలకే టైం బాగుందమ్మా. అమ్మా భార్యలు నాకు పరిచయం చేయమ్మా. మిస్ ఆంటోనీ, హిస్ మై ఫాదర్ భక్తవత్సలం. Oh, nice to meet you, Mr. Bhattuchalam. No, 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 Bhakta Vatsalam. Yeah, yeah, Mr. Bhattuchalam, Mr. Bhattuchalam. No, 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 no. Vatsalam, Vatsalam. Okay, Uchalam, Uchalam. Vatsalam, Vatsalam. Yeah, yeah, Mr. Bhattuchalam, Mr. Bhattuchalam. Daddy, I'll get Telugu Radu. Alaga, alaga. I'll pay this hell, ma. Okay, Mr. Bhattuchalam. వీడెక్కడ దొరికారా బాబు? సౌండ్ మార్చి పిలుస్తాడు. కూతురు లేచిపోయింది, తమ్ముడు జైలు పారయ్యాడని మీ అమ్మకు పిచ్చెక్కిందమ్మా. నువ్వు వచ్చావు కదమ్మా, మీ మామయ్య జైలు నుంచి విడిపించి మీ ఇద్దరు ఆవిడ కళ్ళ కనిపిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. వద్దమ్మా వద్దు, నన్ను తప్ప ఎవరి లోనికి రావిదమ్మా. అన్నం కూడా నేనే తీసుకెళ్లి పెడుతున్నాను. అల్లుడు గారి పైకి తీసుకెళ్ళమ్మా, అందరి వాటంతట అవే సర్దుకుంటాయి. వెళ్ళమ్మా వెళ్ళు. పైన అమ్మాయి అమెరికా చేసిన తెల్లల్లుడు ఉన్నారు కానీ ఇష్టాగ్ కాఫీ తీసుకెళ్ళి అమ్మో అమ్మో చూసినా కాఫీ తాగలవే. ఏం బాగో సారు, గిట్లన్నా కాఫీ ఎట్లున్నా సారు? అన్నం ఇంకా అదర కొడతాం సారు. ఏంటి సారు అల్లుడు ఎలా ఉన్నాడు? మంచిగా ఉన్నాడు సారు. అదిరింది అన్నాడు. ఆయన అమ్మాయి గారిని ఇప్పుడు జరంత షెడ్యూల్ తో ఫోటోలు తీసిండు చూడు. గజేంద్రం బాబు How can you come inside without knocking the door? I'm sorry, I'm sorry. Mr. Vatsalam. Vatsalam, Vatsalam. Oh, shut up and get out. I said shut up and close the door. Yes, yes, yes. Ostia, makar kala. లోపల ఉంది చంద్ర కదే తెల్లదొరే. సూప్ ఏమైనా ఖరాబైనదేమో సారు, జరి దావఖానికి వెళ్ళి చూపించుకోరాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడే పిచ్చి ఆసుపత్రులు చెప్పిస్తాను. అడగడం మంచి పైన పైకి వెళ్ళి లంచ్ ఏవే కావాలా అమ్మాయిని అడుగు. అట్లనే ఇక్కర్లేదు. ఆ ముసలాడికి దిమాగ్ ఖరాబ్ అయింది. ఏంటి తమి, భోజనంలోకి కూరలేం చెయ్యల్లో నిన్న అడగమన్నాడు సారు. నాటుకోడి పులుసు వేటపోతే వేపుడు. అబ్బా గట్లనే ఏవే కర్రీస్ కావాలా? నాటుకోడి పులుసు వేటపోతే ఏపుడు. చెప్పింది షెడ్యూల్ తో ఫోటోలు తీసిన చంద్రం బాబు అయితేను అక్కడ ఉంది చంద్రగాడు కాదు తెల్లదొరే. అక్కడ చంద్రగాడు లేడు, నువ్వు అయిపోయావే. ఇంకా లోపలికి వెళ్ళి బూట్లతో తండ్రి ఉండేవాడు. నేను
Every hour, every right now, when I am with you, I feel want to look, want to see. Give me more. With your smile, love me, forever. Thank you.
తన కూతురు అమెరికా లేచిపోయిందన్న కోపాన్ని మీ కుటుంబం మీద చూపించి అప్పనిందలు వేసి మీ కుటుంబాన్ని బద్దలు కొట్టిన కసిరేక మీ అన్నయ్యని చంపాలని పథకం వేశారు బాబు. మీరు అడిగిందంతా నేను చేశాను. నేను అడిగింది మీరు చేసి పెట్టండి సార్. ఏం చేయాలి? ఆ శ్రీనివాసులు గారిని మట్టి వాడి చంపితే దేవం మీ మీదకు వస్తుంది కాదు క్రిస్తమరాయుడు చంపాలి. భార్యలో అన్నను అనుమానించి శ్రీనివాసే అన్నను చంపాడని కేసు పెడతాం. అప్పుడు నాయుడు మనిషిలో వస్తాడు. శ్రీనివాసు ఉరికమ్మానికి వేలాడి చస్తాడు. బాబు మీ కళ్ళిటి బండి సార్ కడిగి దండం పెట్టుకుంటాను. మనల్ని చాటేసి అన్నం పెడుతున్న మహాత్మవుడు రా నాయుడు గారు ఆయన్ని చంపాలని చూస్తావా? ఈ రాడి నాటకానికి ఆ కుటుంబం బదలైపోయింది. ఇప్పుడు ఆయన ప్రాణాలు కూడా తీయాలని చూస్తారా? మీ అంతు తేలుస్తాను. నువ్వు ఈ మధ్య కింద నేను ఇతను తీసుకుని పారిపోతాను. వాళ్ళు నా వెంటపడ్డా నన్నే చేయలేరు. ఇప్పుడు వెళ్ళి నాయుడు కనుక మీ నాన్న మా అమ్మను ఉంచుకున్నాడని నేను అక్రమ సంతానాన్ని అని ఎన్నో ఏళ్లుగా మీరు దాచుకున్న ఈ రహస్యాన్ని ఈ ఊరి వాళ్ళందరికీ చెప్పేస్తా. ఆ తరువాత నాయుడు గారి కుటుంబం పరువు ఇలా బిడ్డల్లో సరిపోతుంది. ఇది మా అమ్మ. అయితే అక్కడ చచ్చింది ఎవరు సార్? నా భార్య. మా అమ్మ బ్రతికుంటే చాలా డేంజర్. ఇప్పుడు మీ అమ్మని చంపితే నా పెళ్ళం ఏమైందని నలుగురికి అనుమానం వస్తుంది. అందుకే 4 రోజులు మా ఇంట్లో అట్టి పెడతాను. తన కూతురు లేచిపోయిందని తమ్ముడు జైలు పాలయ్యాడని అందుకే నా భార్యకు పిచ్చెక్కిందని అందరితో చెప్తాను. 4 రోజులు పోయాక ఆ పిచ్చిదే తెలియక కరెంట్ షాక్తో చచ్చిపోయిందని శవాన్ని గుర్తుపట్టలేని స్థితిలో చేసి ఆ తర్వాత దహన సంస్కారాలకు ఏర్పాటు చేస్తాం. చంపేసి నా కొడుకమ్మ నాన్ని ఉరికంప వెక్కించి మీ అన్నయ్య గారిని కాపాడుతాడు. ఆ పిచ్చిది జనం చెడ్డీలతో ఫోటోలు తీసిన చంద్రం ఉన్నప్పుడే నాకు అర్థమైందిరా. అందుకని కావాలనే పడిపోయినట్టు నాటకం అడిగాను. ఇంతకు ముందు అయితే సీతమ్మ ఒకటే ప్రాణాలు పోగొట్టుకునేది, ఇప్పుడు మీరందరూ కట్టకట్టుకు చూస్తున్నారు. రే భక్తవత్సలం, నువ్వెంత బెదిరించినా ఎంతమంది కిరాయి మనుషుల్ని తెచ్చుకున్నా సీతమ్మ గారిని కోర్టుకు తీసుకెళ్ళడం ఖాయం. తీసుకెళ్ళు. నిజం చెప్పించి ఎవరు విడిపించి తీసుకొచ్చినా అలా పోలేదురా. ఈ పాటికి కామేశ్వరరావు ఎమ శ్రీనివాసరావుని కట్టేసి వాడి కళ్ళ ముందే నీ వదిలి పెళ్ళాడి వాడి కళ్ళ ముందే దాంతో కాపురం చేస్తూ ఉంటాడు.
Anthony, take them to court. We have a second to make this court. బంగారు పడకు ఇది ద్రౌపది వస్త్రాపహరణం కాదు చరిత్రలో ఎవరికి తెలియనిది ఎవరు చేయని మొగుడు చావకుండా మొగుణ్ణి వదిలేయకుండా నిన్ను నేను పెళ్లి చేసుకున్నా ఈ పూరు వాడు పెట్టాడు పట్టు చీర నేను పెళ్లి కొడుకుగా నువ్వు పెళ్లి కూతురుగా జరగని పెళ్లికి ఆడపరంగా కట్టుకున్న బట్టలు ఈ పొట్టు పెట్టుకో ఈ గాజులు వేసుకో ఇష్టం లేదో ఇంచెలుగా కోసి వాడు చచ్చాకే నిన్ను పెళ్లి చేసుకుంటాను వెళ్ళకపోతే నేను ఉరేసి చేస్తాను నాయుడు గారి కుటుంబ పౌరుషం ఇంకా బతికే ఉంది ఎదుటి వాడు తండ్రికి వస్తే మేము 105లో ఉన్నారా చంద్రరాజు మాది అదే టైట్ ఇంకా చూస్తారంటే
చేసుకోవటం కుదరకపోతే చంపేస్తా చంపేస్తా. ప్రాణాలతో కావాలా? అయితే శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా, శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా. ఈ దెబ్బ నాయుడు గారి కుటుంబానికి చెరగని మచ్చగా మిగిలిపోతుంది, చెరగని మచ్చగా మిగిలిపోతుంది. కాముడు, నువ్వు మా నాన్నగారికి పుట్టిన బిడ్డవరే మమకారంతో నువ్వు బతకాలని వదిలేశాను రా. నువ్వు చేసిన తప్పు నానెత్తలు వేసుకుని జైలుకు వెళ్ళా. ఇప్పుడు రుక్మిణి ఏమైనా చేశావో నరికి పోగులు పెడతాను రా. నాయుడు గారు, వాడు మీ నాన్నగారికి పుట్టలేదు. ఒక దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేస్తే నా బతుకు కుక్కలు చింపిన విస్తరి కాకూడదని మీ నాన్నగారు మీతో అబద్ధం చెప్పి నాకు ఊళ్ళో ఆశ్రయం ఇచ్చారు. కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, వీడు మీ నాన్నగారి రక్తం పంచి పుట్టలేదు బాబు. కన్నె తల్లిని సజీవ దహనం చేసి చంపాలని చూసిన ఈ దుర్మార్గుడు బతకడానికి వీలేదు. వాడిని చంపేయి బాబు, చంపేయి. గుర్తుండాలని ఉప్పు కరకు ఎక్కువగా వేశాను, మీ మాటే గెలిపించాను. చూచున్నది గ్రూప్ ఫోటో తీయాలను ముందు ఫ్రెండ్ వచ్చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్ర మాత ఆంధ్ర పిత కలిపి లాగిస్తున్నాను. మా అమ్మాయి హేమ కూడా ఉంటే బాగుండేది. కీర్తి, నువ్వు నా పక్కకు వచ్చి కూర్చున్నా. ఈ ఇంటి గ్రూప్ ఫోటోలో మిస్ అయింది హేమ ఒకటే. ఈ రోజు నుంచి కీర్తిలో హేమ చూసుకుంటాను. ఏమంటావాళ్ళు? అలాగే.